ఇంతకు ముందు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క ఆయన మారారు మామూలుగా కాదు చాలా చాలా వేగంగా అవును టిఆర్ఎస్ లో ఉద్యమకారులకు స్థానం లేదన్న విమర్శలు చాలా రోజులుగా ఉన్నవే కొందరు నేతలు బయటకు రావడం వెనుక కేసీఆర్ ఒంటెత్తు పోకడలు తమకు ప్రాధాన్యం తగ్గిందన్న వాదనలు కూడా కారణమే అయితే ఇప్పుడు కేసీఆర్ వైఖరిలో మార్పులు వచ్చినట్టు తెలుస్తోంది విపక్షాలు స్వపక్షంలో నేతల విమర్శలకు చెక్ పెట్టేలా ఆయన ఉద్యమకారులపై ఫోకస్ పెట్టారు ఇదంతా దేనికోసమో తెలుసా ఇంకా దేనికోసం అనుకుంటున్నారా సర్వం ఎన్నికల సీజన్ కోసమే సారు మారుతున్న తీరు తెరచాటు రాజకీయంలో చూద్దాం చెబితే విననివాడు చేతులు కాలేక విని తీర్తాడనే చందనలా ఉంది టిఆర్ఎస్ తీరు ఉద్యమ పార్టీగా పుట్టి ఉద్యమ పార్టీగా పెరిగిన టిఆర్ఎస్ అధికారంలోకి రాగానే అదే తోటి ఉద్యమకారుల్ని పక్కన పెట్టిందనే విమర్శల్ని ఎదుర్కొంది ఇది స్వపక్షంలోని వారు చేశారా విపక్షంలోని వాళ్లు పనిగట్టుకుని బురద జల్లారా అనే విషయం పక్కన పెడితే కేసీఆర్ తీరుపై మాత్రం చాలా మంది నెగిటివ్ గా మాట్లాడుతూ వచ్చారు గులాబీ పార్టీలోనే కొందరు కేసీఆర్ కేటీఆర్ మాటకు తప్ప తమకు ఇసుమంతైనా గౌరవం లేదని సనిగిన సందర్భాలున్నాయి కొందరు ఇదే విమర్శలు చేస్తూ పార్టీ నుంచి పారిపోయారు కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కొత్తలో తెలంగాణ అంటే టిఆర్ఎస్ టిఆర్ఎస్ అంటే తెలంగాణ అనేలా రాజకీయాలు సాగాయి కానీ పాలిటిక్స్ ఎప్పుడూ ఒకేలా ఉండవు ఎప్పుడేం జరుగుతుందో కూడా అర్థం కాదు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ సమీకరణాలు మాత్రం వేగంగా మారుతూ వస్తున్నాయి కేసీఆర్ నియంతృత్వ ధోరణి కేటీఆర్ మొండి వైఖరి వల్లే తమ ఎదుగుదలకు ఆటంకం కలుగుతోందని భావించే గులాబీ నేతలు చాలా మంది సొంత గూటికి కొందరు పక్క పార్టీలకు మరికొందరు మారిపోయారు అలా టిఆర్ఎస్ మళ్లీ బలహీన పడుతుందనే సంకేతాలు పొలిటికల్ వర్గాల్లోకి వెళ్లాయి టిఆర్ఎస్ లో ఉద్యమకారులకు స్థానం లేదన్న విమర్శలకు తోడు తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో గులాబీ కారు స్పీడ్ కు బ్రేకులు పడటంతో టిఆర్ఎస్ నుంచి పలువురు పక్క పార్టీల వైపుకు చూస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఈటెలా జితేందర్ రెడ్డి స్వామిగౌడ్ లాంటి ఉద్యమ నేతలు పక్కకొచ్చేశారు తాజాగా సీనియర్ నాయకుడిగా ఉన్న డిఎస్ కూడా యూటర్న్ తీసుకుని కాంగ్రెస్ సొంత గూటికి చేరుతున్నారు దీంతో టిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం పెట్టిన కేసీఆర్ నేతలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది ముఖ్యంగా పార్టీలో ఉద్యమకారులకు స్థానం కల్పిస్తామనే హామీని గులాబీ కేడర్కు ఇచ్చినట్లు సమాచారం అందులో భాగంగానే ఇక ముందు ఎన్నికల్లో ఉద్యమ నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది 7.5 ఏళ్లు అధికారంలో ఉన్న కాలంలో పార్టీ బలోపేతం దిశగానే కేసీఆర్ ఆలోచిస్తూ వచ్చారు ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్లందర్నీ కాదనకుండా తీసుకున్నారు వాళ్లకు ముందు వెనక చూడకుండా ప్రాధాన్యం కూడా ఇచ్చారు దీంతో ముందు నుంచి వెన్నంటి నడిచిన ఉద్యమకారులు తమను పట్టించుకోలేదనే విమర్శల్ని చేస్తూ వచ్చారు చాలా ఏళ్లుగా టిఆర్ఎస్ నే అంటిపెట్టుకున్న నాయకులు కూడా నిరాశ నిస్పృహలకు లోనైన సందర్భాలున్నాయి టిఆర్ఎస్ విద్యార్థి విభాగం నుంచి పార్టీ నేతల వరకు ఇదే అభిప్రాయం వెళ్లగక్కుతున్నట్లు సమాచారం అందుకే భవిష్యత్తుపై ఆశలు లేనప్పుడు ఎందుకుండాలని తెలంగాణలోని బీజేపీ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు దీంతో మారక తప్పని పరిస్థితి అసంతృప్తులను వెతికే పనిలో విపక్షాలుంటే వారిని కాపాడుకునేదేలా అని గులాబీ బాస్ దృష్టి పెట్టారు దీంతో ఉద్యమకారులకు పదవులిచ్చి వలసలను నివారించాలని ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ టిఆర్ఎస్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టాక పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని పార్టీ నేతలు భావించారు కానీ కొన్ని కీలక పదవులు మాత్రమే భర్తీ చేసి ఆశావహులను నైరాశ్యంలోకి నెట్టారు ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి
ఈ నేపథ్యంలో విద్యార్థి ఉద్యమ నేతలకు పదవులిచ్చి వారిలో ఉత్సాహం నింపడంతో పాటు పక్కచూపులు చూడకుండా జాగృతలు తీసుకుంటున్నారు కేసీఆర్. క్రమంలోనే విద్యార్థి ఉద్యమ నాయకులకు పదవులు కట్టబెడుతున్నారు. మొదట్ నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న ఎర్రోళ్ళ శ్రీనివాస్, గజ్జల నగేష్, ఓయు జేఏసి నేతలు, దూదిమెట్ల బలరాజ్, మన్నే క్రిశాంక్, పార్టీ సాంస్కృతిక విభాగంలో కీలకంగా పనిచేసిన సాయిచంద్, ఉద్యమకారుడు జూలూరి గౌరీశంకర్ లాంటి వారికి పదవులు ఇచ్చి విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్నాళ్లు తమకు తీరుగులేదని కేసీఆర్ భావించారు. తదమాటే శాసనం అన్నట్లుగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. కేసీఆర్ కు తత్వం బోధపడుతోంది. మూడోసారి అధికారంలోకి రావాలంటే పార్టీ ఇంటర్నల్ సమస్యలు అధిగమించాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందుకే హఠాత్తుగా గులాబీ బాస్ ఆలోచనలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని అంటున్నారు. ముందు సొంత ఇంటిని చక్కబెట్టుకుని ప్రతిపక్షాల నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవాలని టీఆర్ఎస్ అధినేత భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముందు ముందు ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.